ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం. టీటీడీ గోశాలల నిర్వహణపై అధికారులతో చర్చ. తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ జేఈఓ పరిశీలనలు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి పనులపై అధికారులతో చర్చ. గోవిందరాజస్వామి ఆలయంలో ఆడి స్వాతి ఉత్సవం. తిరుచిపై ఉభయ దేవేరుల సమేత స్వామివారి దర్శనం. మహాసంప్రోక్షణ రోజులలోనూ పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శన భాగ్యం. శ్రీవారి దర్శన విధి విధానాల రూపకల్పనకు సలహాలివ్వమని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలల నిర్వహణపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జేఈఓ పోలా భాస్కర్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తిరుపతితో పాటు వివిధ ప్రాంతాలలో ఉన్న గోశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈవో చర్చించారు. అలాగే టీటీడీ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువుతీరిన తిరుచానూరు క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా అభివృద్ధి చేసేందుకు ఏ నిర్మాణాలు చేపట్టాలని ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద రోడ్డు నిర్మించడానికి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో ఈ నెల 28న పుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పుష్పయాగం గోడపత్రికను ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆడి స్వాతి మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి తిరుచి సేవ ఆస్థానాన్ని వేద పండితులు వేడుకగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. తిరుచి సేవ అనంతరం ఆలయ ఆవరణలోని అహోబిల మఠంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. కడప జిల్లా నందనూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చోళరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన సౌమ్యనాథ స్వామిని పదకవితా పితామహుడైన అన్నమయ్య పూజించినట్టు ప్రతీతి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి యాలివాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని యాలివాహనంపై ఆసీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయం కాంతులీనింది. తిరుపతి కోదండ రామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రిని దర్శించి పరవశులయ్యారు. కడప మోచంపేటలోని అహోబిల మఠం విశేష అలంకారంలో అనుగ్రహించిన లక్ష్మీ నృసింహుని దర్శించుకున్న భక్తుల ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించింది. లక్ష్మీ నృసింహుని జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా కలశ ప్రతిష్ట, కలశ పూజ చేసి హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమం, నృసింహ హోమాలను అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి మనోహరంగా అభిషేకం చేశారు. తులసి మాలలను అలంకరించి పవిత్ర జలాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. సుగంధ పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా స్వామివారిని అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యానుగ్రహంతో పరవశులయ్యారు. ఆగస్టు 11 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలలో భక్తులకు ఎంతవరకు శ్రీవారి దర్శనం కల్పించగలమనే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ నెల 24వ తేదీన తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా భక్తుల నుంచి టీటీడీ సలహాలు కోరుతోంది.
పుష్కరానికోసారి వచ్చే పండుగ మహాసంప్రోక్షణ. ఆగస్టు 11న తిరుమలలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ. ఆగస్టు 12 నుంచి యాగశాల కార్యక్రమాలు ప్రారంభం. వైదిక కార్యక్రమాలకే అధిక సమయం. శ్రీవారి దర్శన భాగ్యానికి స్వల్ప సమయం. భక్తులకు తిరుమలేశుని దర్శన భాగ్యం కల్పించడంపై టీటీడీ కసరత్తు. భక్తుల నుంచి అభిప్రాయాలు కోరుతున్న టీటీడీ తిరుమలేశునికి పుష్కరానికోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించగలమని టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరిగే రోజు నుంచి ఆ క్రతువు ముగిసే వరకు ఏ రోజు ఎంతెంత సమయం మిగిలి ఉందనే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రకటించింది. ఓం నమో వెంకటేశాయ. శనివారం 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు టైం ఉంటుంది. 11 గంటల నుంచి 5 గంటలు సాయంత్రం వరకు టైం ఉంటుంది. నైటు 10:30 నుంచి 11:30 అంటే మొత్తం కలిపి 9 గంటల సేపు 11వ తేదీ అంటే అది అంకురార్పణ నాడు 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రాత్రి 10:30 నుంచి 11:30 అది 3 గంటలు మధ్యాహ్నం 1 గంట నైట్ అంటే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు డీటెయిల్ ఇస్తున్నాను. కాకపోతే దాంట్లో మళ్ళీ మనం అర్థం చేసుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలీజియస్ సెరిమనీస్ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు కొంత ఆ రిలీజియస్ సెరిమనీలో సపోజింగ్ టైం ఎక్కువ పట్టింది అనుకోండి మనం దాన్ని బట్టి ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రిలీజియస్ సెరిమనీలో ఇంటర్ఫేర్ చేయలేం. అది ఒకవేళ 1 గంట ఆలస్యమైనా ఎక్కువ సమయం తీసుకున్నా 1/2 గంట తీసుకున్నా దాన్ని బట్టి మనం ఇక్కడ నెంబర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సోమవారం అదే సేమ్ 13వ తేదీ 2 నుంచి 5 గంటల మధ్యాహ్నం సాయంత్రం 10:30 నుంచి 11:30 అది 4 గంటలు. మంగళవారం వచ్చేసరికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నైట్ అదే 10:30 నుంచి 11:30. బుధవారం అయితే దాంట్లో మళ్ళీ కొంత మార్పు ఉంటుంది 10 నుంచి 2 నైట్ 10:30 నుంచి 11:30. లక్ష్మీవారం చూసుకున్నట్లయితే టోటల్ 4 గంటలే. సాయంత్రం ఏమో 4 నుంచి 6 గంటలు నైట్ ఏమో 9 నుంచి 11 గంటలు. రోజువారీగా 4 గంటలు కొన్ని రోజులు 6 గంటలు కొన్ని రోజులు 3 గంటలు కొన్ని రోజులు ఏ విధంగా అయితే మనకి టైం ఉందో ఆ విధంగా టైం ప్రకారం దర్శనం చేయించేటువంటి పాసిబిలిటీ ఇంప్లిమెంటేషన్ మెకానిజం మీద వారు తన అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నట్లయితే 24th మేము వస్తున్నటువంటి అభిప్రాయాలు అన్నీ కూడా ఆలోచించుకొని దాని మీద ఒక ఫైనల్ మొడాలిటీ మెకానిజం అనేది ప్రకటించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియపరచేస్తున్నాం. ఇలా గంటల సమయం మాత్రమే ఖాళీగా ఉండటంతో భక్తులకు శ్రీవారి దర్శనం ఎలా కల్పించాలనే విషయమై భక్తులను టీటీడీ సూచనలు సలహాలు కోరుతోంది. భక్తులు తమ సూచనలు సలహాలు అందించడానికి వీలుగా ఫోన్ నంబర్లు ఇమెయిల్ ఐడీలను ప్రకటించింది. ఈ మేరకు భక్తులు టీటీడీ కాల్ సెంటర్ 0877-22-33-33-33-22-777 వాట్సాప్ నంబర్ 9399-9393-99 టోల్ ఫ్రీ నంబర్ 1800-02-54-141-1800-02-53-33-33-33 నంబర్లకు తమ సూచనలు సలహాలను అందించవచ్చు. లేదా helpdesk@tirumala.org svbcfeedback@tirumala.org మెయిల్ ద్వారాను సలహాలు అందించవచ్చు. భక్తులు తమ సూచనలు సలహాలను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నంలోగా అందించాలని టీటీడీ కోరుతోంది. భక్తులు ఈ క్రతువులో పాలు పంచుకుని తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించడం ద్వారా మహాసంప్రోక్షణ రోజుల్లో శ్రీవారి దర్శనం సులభంగా పొందేందుకు వీలవుతుందని టీటీడీ భావిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి.
శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ రెజిమెంట్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ మంటపంలో కలశ స్థాపన, కలశ ఆరాధన, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తుల సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారి దర్శనంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా అమ్మకు గాజుల అలంకారం చేశారు. రంగురంగుల గాజులతో మెరిసిపోతున్న అమ్మ దర్శనంతో భక్తులు పులకితులయ్యారు. గాజుల అలంకరణలోని అమ్మను దర్శిస్తే సౌభాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. దాసభక్తుడు శ్రీ ఆంజనేయుడు భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆంజనేయసుతుడికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆషాఢమాసం శనివారం సందర్భంగా రామబంటుని సేవించే భక్తులతో ఆలయాలు కలకలలాడాయి. ఆ విశేషాలు మీకోసం. విశాఖ పాత డైరీ ఫారం సమీపంలో నిలవైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. తమలపాకులు, సింధూర అర్చనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్ గోవిందాద్రి కొండపై స్వయంభూగా నిలవైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అభయాంజనేయ స్వామివారు శాఖ శోభితంగా దర్శనమిచ్చారు. చూడ చక్కటి గోవిందాద్రిపై విశేషంగా అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక తమలపాకుల అర్చన చేశారు. ఆపై సింధూర పూజలు జరిపి వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. భక్తులు ఆంజనేయసుతుని దర్శించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆలయ పరిసరాలు రామబంటు దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో కలకలలాడాయి. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పవనసుతుడి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. కరీంనగర్ జిల్లా భగత్ నగర్ కాలనీలోని అంజనాద్రి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. పురాతనమైన అంజనాద్రి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. సింధూరార్చనను వీక్షించి పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. సంజీవ పర్వతధారిగా అనుగ్రహిస్తున్న స్వామివారిని సేవించి భక్తులు తన్మయత్వం చెందారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి నృసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం శోభాయమానంగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శాంతి హోమాన్ని నిర్వహించారు. ఆపై మూలమూర్తులకు అభిషేకం చేశారు. ఉత్సవ మూర్తులను తులసి కోట వద్ద ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సుదర్శన లక్ష్మి, నారసింహ, నవగ్రహ, వాస్తు హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ చిన్నకేశవస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.
చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. సుందరంగా అలంకరించిన ఉత్సవ మూర్తులను చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను నిర్వహించాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులోని పప్పు బజార్లో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి గరుడోత్సవం జరిగింది. చూడ చక్కగా అలంకరించిన గరుడ వాహనంపై శోభాయమానంగా తీర్చిదిద్దిన రామచంద్రుణ్ణి కొలువుదీర్చి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా సొళ్ళూరుపేటలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. ఆషాఢమాసం శనివారం సందర్భంగా పలు ఆలయాల్లో నిర్వహించిన విశేష పూజలు భక్తులను తన్మయులను చేశాయి. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక నందనవనంలా గోచరించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేషంగా నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాలు భక్తులను ముగ్ధులన చేశాయి. సుమారు 4 టన్నుల కూరగాయలు ఫలాలతో ఆలయ ఆవరణాన్ని శాఖ శోభితంగా తీర్చిదిద్దారు. ఆలయం ముందు భూటాన్ దేశంలోని వజ్ర వారాహి అమ్మవారి ప్రతిరూపాన్ని కాయగూరలు ఫలాలతో అలంకరించారు. శాకంబరిగా కొలువుదీరిన రాజరాజేశ్వరిదేవిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరిగింది. రత్నాలు పొదిగిన ఆభరణాలు తులసి మాలలు పుష్పాలతో అలంకరించిన ద్రౌపది అమ్మవారిని ఆలయ ఆవరణలో వేంచేపు చేశారు. సువాసినులు అమ్మవారి ముందు ఆసీనుడై సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జిల్లాలోని కలువాయిలో నెలవైన రుక్మిణీ సమేత పాండురంగస్వామి 18వ వార్షిక మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రుక్మిణీదేవి శాకంబరిగా భక్తులను కటాక్షించారు. కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలోని నాదని రచన వేదికపై శనివారం టెంపుల్ డ్రమ్స్ ప్రదర్శన అలరించింది. చెన్నైకి చెందిన ఎస్ కార్తీక్ బృందం ప్రదర్శించిన టెంపుల్ డ్రమ్స్ అందరినీ విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Now